హత్య కేసు విషయం ఒకటి బయటకు లాగుతున్నారు పదే పదే. రెండోది అవినీతి విపరీతంగా పూర్తిగా మీరిపోయిందని చెప్పి అన్ని జిల్లాల్లో అన్ని అన్ని నియోజకవర్గాల్లో అని ఒక ఆరోపణ చేస్తున్నారు. మూడోది మూడు రాజధానుల అంశం కావాలని అమరావతిని పక్కన పెట్టారని చేస్తారు. వీటికి మీరు రాజకీయంగా మీరు పూర్తిగా విషయ అవగాహన ఉన్న మీరుగా ఎలా చెప్తారు చెప్పండి, ఏంటి సమాధానాలు చెప్తారు? మూడు చెప్పారు కదా, ఏమన్నా నుంచి ముందుకు వద్దాం. ఫస్ట్ ఏంది, మూడు అన్నారు రాజధానులు, మూడు రాజధానులు అన్నారు కదా. మంచి క్వశ్చన్ అయితే చెప్తారా, చంద్రబాబు గారు అమరావతి రాజధాని, అమరావతి రాజధాని లక్కీ గుంటూరు కృష్ణాజిల్లా లక్కీ అని అనౌన్స్ చేశాడు. దీని వెనక మీకు చాలామంది తెలియదు కదా, నేను ఆపరేషన్ దుర్యోధన తీస్తున్నా. రామోజీరావు గారు చంద్రబాబు గారు మీటింగ్ పెట్టుకున్నారు, అయిపోయింది, వెళ్ళిపోయారు. నా దగ్గరికి ఎవరు వచ్చారంటే పాండు రంగారావు అని వచ్చాడు ఒక అతను. అతను ఎవరంటే రామోజీరావు గారు ఫిల్మ్ సిటీ మొత్తానికి తను సెక్యూరిటీ ఆఫీసర్ చీఫ్, మంచి బుల్లెట్ వేసుకొని మంచి ఫిజిక్ ఉంటాడనమాట, ఏది టిఎల్ కాంతారావు లాగా, అప్పట్లో పైలో నెల్లూరు కాంతారావు లాగా అంత ఫిజిక్ మంచి వ్యక్తి. రామోజీరావు గారికి బాగా ఆప్తుడు, రే పాండు అంత ఆప్తులు. ఇతను అన్నీ చూసుకుంటూ ఎక్కడైనా ఎక్కడైనా ప్రాబ్లం ఉందా ఫిల్మ్ సిటీలో అన్నీ చెక్ చేసుకుంటూ ఉంటాడు. అట్లా నాకు పరిచయస్తుడు. నేను కూడా ఎందుకంటే నేను కూడా ఒక కమ్మవాణి కదా, అది కూడా కొంచెం ప్రేమ ఉంటుంది, తెలియకుండా ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది, అతనికే నాకు ఉంటుంది ప్రేమ. మాకు అమ్మవాడా భలే మావాడా అనుకుంటాం మేము కూడా, అది తప్పేం లేదు. అది ఎంతవరకు ఉంటుందంటే కుల సహనం, మత సహనం అంటారు, పరమ సహనం అని, అలా కుల సహనం అందరూ కలుపుకున్న ప్రేమ ఇది, అందుకని వన్ సైడ్ ప్రేమ కాదు. అట్లా వచ్చిన దగ్గరికి వచ్చి మురళి అమరావతి కన్ఫామ్ అయిపోయింది, ఇప్పుడే ముందెళ్ళిపోయి ఒక 5-6 ఎకరాలు కొనుక్కో, ఎకరం 50,000 గట్టు వస్తాయి. అదేంటన్నా ఇంక చెప్పలేదు కదా అన్న, 2-3 నెలలకే ఎవరు చేస్తారు, విలువ తీసుకో, నీకు చెబుతున్నా మనోడివే అన్న. అన్నా నేను రావలేను అన్నట్టంటే, నా కష్టపడాలి, నా ఇంటికి రావాలి, నేను ఆడేవడో 3 నెలల తర్వాత ఎవరో చేతితో ఇళ్ళ ముందునే కొనుక్కున్నా అనుకున్నా, అది జరగదన్నా. ఎవడో వస్తాడు మా ఇంటి పుడికింది చచ్చిపోతాడు, యూట్యూబ్ బ్రూటస్ అని, నాకు అంత వద్దన్నా, నాకు కష్టపడ్డే చాలు, ఇది కనుక్కోడు ఎంక్వైరీ చేయి అనగానే అక్కడే పెట్టాడు. ఇక్కడ రామోజీరావు గారు వాటితో మాట్లాడుకున్నారు. రామోజీరావుకి ఏ సంబంధం అండి, కమ్మడికి తవ్వచ్చు. రామోజీ అనేవాడు జర్నలిస్ట్ కదా, ఒక ఈనాడు పేపర్ పెట్టుకున్నాడు కదా, చిన్న ఇంగ్లీష్ పేపర్ కొట్టి కూడా ఫెయిల్ అయిపోయి పక్కన పడేసాడు కదా. ఉన్నప్పుడు అతను దేనికి ఉండాలి, మిత్రపక్షంగా ప్రజలకు ఉండాలి, అవును, ప్రజలకు కన్సర్న్ చెప్పాలి ఆయనకి, కరెక్ట్, చైతన్యపరచాలి. ఎవరు చైతన్యపరుస్తున్నాడు, చంద్రబాబు చైతన్యపరుస్తున్నాడు. ఎటు పెట్టుకో మనం కొనుక్కుందాం తలకొటే, ఆయన కొనేసుకున్నాడు, వాళ్ళకు అంత కొనేసుకుంటారు వేరే మ్యాటర్. అది కాకుండా లేదు సదుద్దేశంతోనే పెట్టాడేమో, నేను మాత్రం అట్టాంటి నేను ముట్టుకోలే, ఒక సెంటు కూడా నేను కొనలా, మీరు చూసుకోండి అక్కడ ఉందే ఉండేది అమరావతి సెంటర్లో, నేను కొనలా దంచుకోలే. దరిద్రం అనిపించింది, దరిద్రం అనిపించింది ఈ వరల్డ్. మళ్ళీ ఈ మూడు దానికి వస్తున్నాం, మూడు తగలికి అంటే ఎందుకు ఆ పునాది ఎక్కడ స్టార్ట్ అయింది చెప్పడానికి చెప్పా, అది ఇంకొకటి చెప్తా. సేమ్ రామోజీరావు టాపిక్ వచ్చింది కాబట్టి, రామోజీరావు చంద్రబాబు మీటింగ్ వేసుకున్నారు. నెక్స్ట్ ఎలక్షన్స్కు ఇప్పుడు వైఎస్ఆర్ గారు రెండోసారి మళ్ళా ముఖ్యమంత్రిగా అవ్వడానికి మళ్ళా ప్రయత్నాలు చేస్తున్నాడు. మళ్ళీ ఎలక్షన్ 2 ఎలక్షన్స్కి తను మంచి పనులు చేశాడు కాబట్టి నేను ఈ పని చేశా నాకు ఓటేయండి అని అడుగుతున్నాడు. ఆరోగ్యశ్రీ ఇచ్చా అది ఇచ్చి ఇచ్చా రైతు రుణమాఫీ చేస్తా అని, అది రుణమాఫీ చేశాడరా అని ఆయనకే మళ్ళీ వేస్తారు అనుకుని ఎదురుతుంటే, ఇప్పుడు ఈ రామోజీరావు గారు చంద్రబాబు మీటింగ్ వేసుకున్నారు. మీటింగ్ సారాంశం ఇప్పుడు చెప్పను, మళ్ళీ చెప్తా. అది వెళ్ళిపోయిన తర్వాత రామోజీరావు గారు చిరంజీవి గారిని అరవింద్ గారిని పిలిచారు, ఆయన పార్టీ పెట్టాడు కొత్తగా, ఓటు తీరిపోతాయి కదా. రామోజీరావు గారు పిలిచి మీరు అడగండి చిరంజీవి గారిని కావాలంటే, ఆ మాత్రం నిజాయితీ చెప్పగలడు అరవింద్ గారు. వాళ్ళు వచ్చి కూర్చుంటే ఆయన ఏమండి మీరు పార్టీ పెట్టే సంతోషం, ఇట్లా మీరు విడిపోతే అతను వైఎస్ఆర్ని ఓడించడం చాలా కష్టం, ఇప్పుడు మీరు చంద్రబాబు గారు కలవండి, ఇప్పుడేదో మీ కొన్ని సీట్లు మీరు కూడా తీసుకోండి, ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆ తర్వాత మీరు గెలుస్తారు కదా, ఆ తర్వాత ఇంకో టర్మ్లో మీ ఇష్టం మీ నిర్ణయం మీరు తీసుకోవచ్చు, ఇప్పుడైతే ఇటుంటే మీరు గెలుస్తారో నమ్మకం నాకు ఉందండి, అందుకని మేము పిలిచి ఈ అడ్వైజ్ చేశాను. వాళ్ళిద్దరు ఒకటే, మేము అట్లాంటి చేయమండి,
మేము పార్టీ పెట్టింది ప్రజల కోసం, ప్రజల సేవ చేయడానికి మేము పార్టీ పెట్టాం. అంటే మేము భోజనం చేయడానికి మేము పార్టీ పెట్టాలా? ఆయన కలుపుకొని ఆయన ఓడిస్తానికి మేము వచ్చింది వైఎస్ఆర్ని ఓడించడానికి కాదు, మేము గెలవటానికి. అందుకని మేము అట్లాంటి చేయవండి, ఆయనతో మేము కలము అని చెప్పాడు. అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎలక్షన్ స్టార్ట్ అయ్యాయి కదా, ఫస్ట్ చంద్రబాబు గారు మీటింగ్లో ఏమన్నారు తెలుసా? ఇప్పుడు కలవదు కదా, కలవది ఎగ్నిస్ట్ అయిపోయి చంద్ర చిరంజీవి ఎవరో చిరంజీవి వాడు సినిమా వస్తున్నాడు కొత్త పార్టీ అంట తెలుసా, నీటి బుడగా తుపుక్కుని వెళ్ళిపోయింది ఎట్టు కూడా అన్నాడు, తుప్పుకుని వెళ్ళిపోయింది కూడా అన్నాడు. అంటే ఆయన పార్టీ పెట్టి పెట్టకముందే ఆయన ఇక యాత్రకి వెళ్ళి వెళ్ళకముందే ఇది పార్టీ పనికిరాదు, దీన్ని గెలవదు, తుప్పుకి పడుతుంది, ఓట్లు వేయొద్దు, వేస్ట్. రామోజీ గారితో రాజీ పడ్డాయనుకోండి, చిరంజీవి గ్రేట్ స్పృహ ఉండేవాడు, సామాజిక కార్యకర్త కూడా, చిన్నప్పటి నుంచి చూస్తున్నా అని ఉన్నాడు అన్నాడు. అంటే ఇలాంటి సమాజంలో ఇలాంటి ముఖ్యమంత్రి మనకు వచ్చాడు, అర్థమైందా? దురదృష్టం ఆయన చనిపోయాడు. వచ్చిన తర్వాత ఇప్పుడు అమరావతి పెట్టాడు, ఇక్కడికి వచ్చా, ఈ బ్యాక్గ్రౌండ్ మీకు కావాలి కదా, బ్యాక్గ్రౌండ్ నుంచి ఇక్కడికి వచ్చారు అమరావతి పెట్టినప్పుడు. ప్లస్ ఇప్పుడు మూడు రాజధానుల విషయంలో చెప్పండి సార్. అయితే ప్రెస్ మీట్లో అసెంబ్లీలో కూడా చెప్పాడు అమరావతి పెడుతున్నాం, ఇది ఏడొస్తుంది అంటే ప్రతిపక్షం మీరేంటి చెప్పండి, ఏం చెప్తారు ప్రతిపక్షం? జగన్ గారు లేచారు, ఏమండి మీరు అమరావతి అన్నారు, మాకేం అభ్యంతరం లేదు, పెట్టుకోవచ్చు సంతోషం, మీరు అప్రమత్తంగా ఉన్నారు, నేను కూడా మీకు సపోర్ట్ చేస్తాను అని క్లియర్గా చెప్పారు. కానీ ఇక్కడ ప్రభుత్వ స్థలాలు చాలా ఉన్నాయి, ప్రభుత్వ స్థలాల్లో పెట్టుకుంటే బాగుంటుంది, ప్రజలు లాక్కోకుండా, ఇలాంటి భావంతో అది చెప్పాడు. చెప్పిన తర్వాత ఇప్పుడు మా కమ్మ సంవత్సరాలు అంటాడు, మా ఎందుకంటే ఇంకా పెద్ద కమ్ముడు మా రాధాకృష్ణ అంటాడు, ఆ వెంకటకృష్ణ లాంటివాడు, వీళ్ళంతా దేవి ఎక్కారంటే మొన్న మళ్ళా జగన్ గారు అమరావతి మళ్ళా ఇక్కడ కాదు అని ఎందుకు వ్యతిరేకిస్తున్నాడు? ఎంత అవకాశం అది జగన్? మన ఎందుకు చెప్పావు నువ్వు అసెంబ్లీలో, అసెంబ్లీలో ఎందుకు చెప్పావు నువ్వు చంద్రబాబు అంటే నువ్వు ఇదని ఎందుకు చెప్పావు? అమరావతి కదే ఉండొచ్చు, తప్పేందుకు ఇప్పుడు ఎందుకు దూరం దూకేశావు? ఆడ సలహా కొనుక్కున్నారు మీరు. ఇలాంటి వాళ్ళు ఏమంటారండి, వాళ్ళు ఏమంటారంటే నత్తభ్రష్టులు అంటారు. నత్తభ్రష్టులు అంటే నేల బిచ్చి భాషతో చెప్తా, మనం సినిమా చూస్తున్నాం, నేల బెంచి కుర్చీ రిజర్వ్డ్లో కూర్చొని నేను సినిమా చూస్తున్నా, కింద జ్యోతి లక్ష్మి డ్యాన్స్ చేస్తుంది, ఇక్కడ దాకా లంగా కట్టుకుని గుర్తుందా, గెర్రలు తిరిగితే లంగా కూడా ఇట్లా ఇట్లా ఉప్పొస్తుంది అవునా కదా? ఇప్పుడు ఇట్లా గెర్రలు అమ్మాయిలు తిరుగుతలేదు, గౌన్ కూడా ఇట్లా ఇట్లా గొడుగులాగా వచ్చింది, ఇక మోకాలు చేరు గొడుగు దాకా. రిజర్వ్లో ఉన్నవాళ్ళాడు పరిగెత్తుకొచ్చి నేల దగ్గరికి వచ్చి ఇట్లా చూస్తున్నాడు తెరని, ఎందుకంటే జ్యోతిలక్ష్మి గెర్రలు తిరుగుతుంటే గొడుగులాగా లంగా వచ్చింది కదా కింద చూద్దామని, అది తెర కదా, ఎక్కడికి వెళ్ళినా అలాగే ఉంటుంది కదా, అంటే దగ్గరికి వస్తే మళ్ళీ పైకిలు వచ్చింది, వాళ్ళ కాళ్ళు కనపడతాయి, అమ్మాయి త్వరలు కనపడతాయి, అది కాదు కదా, అంటే వాడంత అజ్ఞాని. అలాంటి అజ్ఞానులు టీడీపీలో ఉన్నారు, అలాంటి అజ్ఞానులే ఇలాంటి వాళ్ళు సామిసం లాంటి వాళ్ళు, అందుకు చెప్తున్నా కనపడిపోయినా కనపడుద్ది. జగన్ గారు నో ఇప్పుడు వద్దు, మూడు కావాలి అన్నాడు కదా, అప్పుడు ఏమైంది అని అడుగుతున్నాడు. అంటే వాడికి క్లారిటీ లేదు. ఎందుకు లేదంటే ఎగ్జాంపుల్ మీకే చెప్తున్నా, కేంద్రంలో నరేంద్ర మోడీ ఉన్నారు, నరేంద్ర మోడీ గారు రైతులకి కొన్ని విధానాలు పెట్టాడు, ఈ విధానాలు ఈ ఎజెండాస్ ఇవి ఉంటే రైతులు బాగుంటారు, వ్యవసాయం బాగుంటుంది అని పబ్లిక్గా అందరి ముందే పేపర్ పెట్టి అనౌన్స్ చేసి జీవో కూడా ఇచ్చేశారు, ఎలాగుండాలి వ్యవసాయ విధానం, రైతులకు ఎలాగుండాలి, ఎలాంటి కండిషన్లో ఉండాలి అని చెప్పగానే రైతులు ఏమన్నారంటే వద్దు మాకు ఇవ్వద్దు, మాకు ఆ పాతయ్య కావాలి, ఇట్లా మీరు పెట్టకండి, కుదరదది కుదరదు, ఇలా ఉంటే బాగుంటుంది. జనం మొత్తం రోడ్డు ఎక్కారు, రోడ్డు బ్లాక్. ఇదే నరేంద్ర మోడీ మన టీం ముందుకు వచ్చాడు, ఎస్ నేను ఎస్ అన్నదాన్ని, మీరు నోటున్నారు కాబట్టి మీ మాట నేను ఉంటున్నా, దాన్ని వెనక్కి తీసుకుంటున్నా,
మీకు నచ్చని మొత్తం మాకొద్దు, పాతే నేను ఉంటున్నాను, ఆర్ యూ హ్యాపీ ఎలేసి మోడీ గారు మన మాట విన్నారు అని వెళ్ళిపోయారు. దేనికి అంత ప్రధానమంత్రి తను ఇగువ లేకుండా ఇది ఉంటే బాగుంటుంది అని పెద్ద పెద్ద బ్యూరోక్రసీతో పెద్ద పెద్ద వాడితో మేధావులతో కూర్చొని తయారు చేసిన ఎజెండా ఫార్ములా ఒకసారి పూ అని బొట్టలో పడేశాడు. బికాజ్ ఆఫ్ పబ్లిక్, బికాజ్ ఆఫ్ ప్రజలు, వాళ్ళకి నచ్చనివి మనకు నచ్చినా మనం చేయకూడదు. సేమ్ ఇక్కడ జగన్ అదే చేశాడు. జగన్ మళ్ళీ అమరావతి అంటే వాళ్ళు అడిగారు రాయలసీమ వాళ్ళు, మనం ఏమవుతాం రా, మా బతికేమవుతురా, ఒకప్పుడు కర్నూలు రాజధాని ఉంది దెబ్బకుపోయారు, ఒకప్పుడు మాకు హైకోర్టు ఉంది దెబ్బకుపోయారు, అన్ని రచయిట పడేశారు, మా బతికేంటి ఆడే అన్ని పెట్టేసుకుంటే 29 గ్రామాల కోసం. ఉత్తరాంధ్ర అడిగాడు ఏముండి మా బతికేంటండి, ఎప్పుడు తుఫాను ఆ నీళ్ళప్పుడు తెలియదు. ఎప్పుడు అడిగారు సార్ ఈ క్రమంలో? ఎవరండి చెప్తా మీకు, అక్కడ జనాలు అడిగారు ఎన్నీ కవర్ చేస్తారు మీరు, అన్ని జిల్లాలకు వెళ్తారు మీరు. నేను తిరిగా తిరగబడి చెప్తున్నా, మరి ఉత్తరాంధ్రలో ఉన్నారు మా బతికేంటండి, అక్కడే పెట్టుకోండి అన్ని మీరే పెట్టుకోండి. ఉత్తరాంధ్ర అయితే మొదటి నుంచి అన్నారు. అవును, రాయలసీమ వింభూషణ తమ్టి చాలా పెద్ద పెద్ద పురుషోత్తం రెడ్డి లాంటి మేధావులు రిటైర్డ్ ప్రొఫెసర్స్ వచ్చి మా బతికేంటి రా మొత్తం అక్కడే పెట్టేసుకుంటే 29 ఊళ్ళకి మాత్రం అక్కడ చుట్టుపక్కల కమాళ్ళు ఉన్నారా కమాళ్ళ కోసమా అని అంటే ఆయన ఏమన్నా అంటే జగన్ గారు, ఎస్ చంద్రబాబు గారు అన్నారు, నేను అన్నా, కానీ మీకు నచ్చటల్లా వెనక్కి తీసుకున్నా, తప్పేంటి అంటే ఆయన 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 ఇగో కోసం, ఆయన పర్సనల్ కోసం, ఆయన కుటుంబం కోసం, ఆ పార్టీ కోసం, ఆయన వైసీపీ ప్రభుత్వం కోసం పనిచేస్తాడా, ప్రజల కోసం పనిచేయాలా? మరి ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గారే తను అనుకున్నది కూడా గట్టిగా ఆ మాట కూడా చేయలేదు జగన్ గారు, కనీసం కనీసం జీవం కూడా పెట్టలా. ఈలోపే మరి మోడీ గారు మరి వెళ్ళైపోయాడా చెప్పండి, వెళ్ళైపోయాడా జగన్ గారు, బుద్ధి లేదురా నీకు, అరే ఓ సాంబా ఇది అంటాడు పద్దాక బుద్ధి లేదా అంటే మోడీ బుద్ధి తీసావు నువ్వు ఒకటా, ఒకటి అనుకుంటానంటే లేదు నేను ఒకటి అనుకున్నా, ఇలా ఇలా పలానా తోట నేను ఒక క్లబ్ పెట్టాలనుకున్నా, క్లబ్ ఉంటే చాలా బాగుంటుంది పది పది డబ్బులు బాగా వస్తాయి అనుకున్నా, నా వైపు వచ్చింది ఏమంటే బుద్ధి లేదా, మనం పొలం కొనుక్కున్నాం ఇంకోటి కొనుక్కున్నాము అవి పండించుకుందాం, క్లబ్ ఎందుకండి తాను క్లబ్బులు ఎందుకు పెడతారు మీరు, ఏమొచ్చింది ఇంకో 10 లక్షలు ఎక్కువ వస్తాయి మనకెందుకు అవి, అలా డబ్బులు మనకు వద్దు, ఇంతకుముందు ప్రశ్నలు పెట్టా అదే స్వప్న ముందు చెప్పేసి అదే నా ప్రశ్న ఏముంది, స్వప్న కాదు ముఖ్యం నేను ముఖ్యం రా, నేను మళ్ళీ వచ్చి ఏమండి క్లబ్ పెడతాను నా కదా సారీ నేను క్లబ్ వద్దు ఇదిగో జీవో వచ్చి పెడతాను అని వెళ్ళిపోతా. హానాలు చేయాలి కుటుంబ పెద్దగా, నేను హానాలు చేయాలి నువ్వు రాష్ట్ర పెద్దగా, నువ్వు హానాలు చేయాలి, చేసిన వాడే ముఖ్యమంత్రి చేసిన వాడే ప్రజాసేవకుడు, ఆ మాత్రం బుద్ధి లేదురా, చదువుకోరా మీరు, రాసి తగ్గుంటే రాస్తారా టీవీల ముందు కూర్చొని.